టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని యాచించింది కాదు, ఢిల్లీని శాసించి నిధులు తెచ్చుకుందాం, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోనే ఆదర్శంగా అభివృద్ధి జరగడం ఖాయమని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సతీమణి సునీత అన్నారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డికి మద్దతుగా ఆమె సూర్యాపేటలోని 6వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని యాచించి కాదు, ఢిల్లీని శాసించి నిధులు తెచ్చుకుందామన్నారు. 16 స్థానాలు గెలిస్తే ఢిల్లీ పగ్గాలు కేసీఆర్ గారి చేతుల్లో ఉంటాయని, ఈసారి తెరాసకు పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కలిసి వస్తే ప్రధాని అవ్వడం ఖాయమని, 70 ఏళ్లు తెలంగాణను ముంచిన వారిని ఇంకా ఎందుకు ఆదరించాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, గ్రామాల్లో ఇక అభివృద్ధి చేసుకునేందుకే పోటీ ఉండాలన్నారు. కేసీఆర్ పథకాలు కూడా కాపీ కొట్టలేని స్థితిలో మోడీ ఉన్నారని, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి కోరుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసి గెలిపిస్తే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోనే ఆదర్శంగా అభివృద్ధి జరగడం ఖాయమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యాపేట పట్టణంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ ప్రవళిక ప్రకాష్ గారు మరియు మన సూర్యాపేట పట్టణ కౌన్సిలర్లు మరియు టీఆర్ఎస్ నాయకులు మరియు ఇతర మహిళా నాయకులు అండ్ కార్యకర్తల తోటి ఈరోజు మేము 6వ వార్డులో ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్ అయిన మహేశ్వరి వారి ఆధ్వర్యంలో మరియు వార్డు అధ్యక్షుడు విక్రమరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి వారందరినీ కూడా మన వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు మన కేసీఆర్ గారు ఆశీర్వదించి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టిన వేమిరెడ్డి నరసింహారెడ్డి గారిని మన కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్ళగానే అందరూ కూడా బాగా స్పందిస్తున్నారు. ఎందుకంటే మనం ఇన్ని రోజులు గత 5 ఏళ్ల నుంచి కూడా మనం కేసీఆర్ గారి పరిపాలన చూస్తూనే ఉన్నాము. ఈ పరిపాలన ఇంత బాగా ఉంటే మనకు కేంద్రంలో ఇంకా 17 సీట్లు కూడా మన 16 సీట్లతో పాటు మిత్రపక్షమైన ఎంఐఎం సీటు కూడా మనకు తగ్గితే మనం 17 సీట్లు గెలిపించుకున్న నాడు మనము కేంద్రంలో పరిపాలన మన చేతికి వస్తుంది. మన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా రూపొందించుకుంటుంది. అదేవిధంగా ఆ రాష్ట్రం ఆ పరిపాలన ఈ కేసీఆర్ గారి పరిపాలన చూసి ప్రతి ఒక్క ఇతర రాష్ట్రంలోని నాయకులు కూడా అందరూ కూడా ఇవన్నీ కూడా ఈ పాలనాపరమైన అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. అలాగే దానితో పాటుగా ఇంకా మనకు దేశంలో కూడా మనము పరిపాలన చేపట్టడంతో మనకు రాష్ట్రానికి కావాల్సిన ఎన్నో అవకాశాలు మనం అన్నీ కూడా మనకు తీసుకురావడం జరుగుతుంది. మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలంటే తప్పకుండా మనము మన వేమిరెడ్డి నరసింహారెడ్డి గారిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవడం నిన్ననాడే అది మనకు సాధ్యమవుతుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా 11వ తారీఖు నాడు వేమిరెడ్డి నరసింహారెడ్డి గారి కారు గుర్తుకు అందరూ కూడా ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్ని రోజులు మనకు జరుగుతున్న అభివృద్ధిని 24 గంటల కరెంటుని ఇంకా మనకు వచ్చిన మంచినీటిని మిషన్ భగీరథ ద్వారా వచ్చిన మంచినీటిని మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తవ్వించడం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఈ పెన్షన్లు కానీ మనకు ఉచిత భోజన వసతి కానీ ఇలాంటివన్నీ కూడా స్కూళ్ళల్లో ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మన కేసీఆర్ గారు మన ఇతర రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులకే మంచి ఆదర్శప్రాయంగా ఉంటున్నారు కాబట్టి వారు మళ్ళీ మనకు అధికారంలోకి వచ్చి మన కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయినాడు మనమందరం కూడా ఇంకా మన తెలంగాణ ఇంకా దేశంలో కాదు మొత్తం ప్రపంచంలోనే 1 దేశంగా కూడా రూపొందిస్తుందని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మనము 17కు 17 సీట్లు మనం గెలుచుకొని తప్పకుండా మన కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వాలని అందరూ కూడా కారు గుర్తు మీద ఓటు వేయాలని 11వ తారీఖు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.